ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారి కోసం, ఎన్ఆర్ఐల కోసం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ రెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు. ఇండియన్ టైం జోన్ ప్రకారం ఇది ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కొనసాగుతుంది. దీనికి 10,000 రూపాయలు ఫీజ్ పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నెంబర్కు ఇండియన్ టైం జోన్ ప్రకారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు, ఇవాళ ఈ వీడియోలో ఎప్పుడూ చేసే రెగ్యులర్ కంటెంట్ లాంటి వీడియో కాకుండా ఒక డిఫరెంట్ వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఆల్మోస్ట్ ఒక 17-18 ఇయర్స్ నుంచి ఈ ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నారు, అండ్ స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన దీంట్లో ఉన్నారు కదా. అయితే మీరు ఫస్ట్ ఏ ట్రేడ్లో ఫెయిల్ అయ్యారు? సో మీ ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్యూర్ ఏంటి, ఎందుకు ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది, అండ్ దాని తర్వాత మీరు ఎటువంటి విషయాలను అర్థం చేసుకున్నారు? ఎగ్జాక్ట్లీ ఫెయిల్యూర్ అంటూ నాకు అంటే ఏ స్టాక్ ఏంటి నాకు అంత గుర్తులేదు. కానీ బేసికల్ నాకు ఇంటర్వ్యూ దగ్గర నుంచి కూడా స్టాక్ మార్కెట్ అంటే చాలా ఇష్టం అండి. ఓకే. అప్పట్లో ఏంటంటే ఎవ్రీ సండే తెలుగు మ్యాగజైన్స్లో, తెలుగు న్యూస్ పేపర్స్లో ఒక ఆర్టికల్స్ లాగా రాస్తారు, స్పెషల్ సప్లిమెంట్స్ వస్తాయన్నమాట. అవి చూసి ఇన్స్పైర్ అయ్యేవాడిని. యాక్చువల్గా మా విలేజ్లో దొరికే కదా, పక్కన గురిజాల అని చెప్పేసి సిటీ ఉండేది, అక్కడికి వెళ్ళి మరీ విక్టోరియా క్లబ్ అని ఉంటుందన్నమాట, అక్కడ న్యూస్ పేపర్లు దొరుకుతాయి అన్నమాట. అక్కడ కూర్చొని ఈ ఆర్టికల్స్ మనం చదువుతూ ఉండేవాడిని. అయితే ఎగ్జాక్ట్లీ అది స్టాక్ మార్కెట్లో పలానా స్టాక్ మనకు దొరకద్ది, ఇలా బ్రోకర్ ఉంటాడు, ఇలా అకౌంట్ ఓపెన్ చేయాలి, అలాంటి థాటే నా దగ్గర ఏం లేదండి. మొదటి నుంచి నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, నలుగురిలో అంత కలిసేవాడిని కాదు. అందుకని ఏదన్నా ఉంటే న్యూస్ పేపర్లు డైరెక్ట్గా ఇంటరాక్షన్ చేసుకోవటం, ఓహో ఇదంట అదంట అనుకోవటం తప్ప వేరే వాళ్ళతో నేను షేర్ చేసుకోవటం కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్స్పైర్ అవ్వటం అంటే ఏం జరగలేదు. సో బేసికల్గా ఆ క్రెడిట్ అంతా న్యూస్ పేపర్స్ అని చెప్పుకోవచ్చు. అప్పట్లో మీడియా అంటే కదా ఒకటే సోర్స్. సో న్యూస్ పేపర్లే మీ గురువులు అంటారు. రైట్, ఒక రకం చెప్పాలంటే అవేనండి. ఆ తర్వాత నేను డిగ్రీకి నర్సరావుపేటలో జాయిన్ అయ్యాను. అయితే అక్కడ ఫుల్ ప్లేజ్ లైబ్రరీస్ ఉంటాయి. అక్కడ నేను ఫస్ట్ టైం నాకు ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మీడియం చదివింది అదే బీఎస్సీ. ఓకే. నాకు ఇంగ్లీష్ పరిచయం అయినప్పుడు అదే న్యూస్ పేపర్ చదువుతూ ఉండేవాడిని ఇంగ్లీష్ డెవలప్మెంట్ కోసం. అట్లా మళ్ళీ అగైన్ ఎకనామిక్స్ టైమ్స్ పట్టుకున్నాను అనమాట. స్టాక్ మార్కెట్ అంటే నాకు ఇష్టం కాబట్టి అట్లా నాకు ఫస్ట్ టైం ఒక కాంప్రహెన్సివ్ ఐడియా జనరేట్ అయింది. దాంట్లో ఇట్లా పీఈ రేషియోస్, స్టాక్, ఐపీఓస్, కొత్త కొత్త టెక్నాలజీ బాగా డెప్త్గా అర్థమైంది అనమాట. హైదరాబాద్ జాబ్ కోసం వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను ఇండియా బుల్స్లో అకౌంట్ ఓపెన్ చేశాను. ఇండియా బుల్స్లో ప్యారడైజ్ సర్కిల్ దగ్గర ఉంటుంది అండి, వాళ్ళది స్వప్నలోక్ కాంప్లెక్స్ అనుకుంటారు, 4th ఫ్లోర్లో అక్కడ ఉంటుంది. అయితే ట్రేడింగ్ నేర్చుకుందామని వెళ్ళేవాడిని. అప్పట్లో కంప్యూటర్ టెర్మినల్ ఎవరు రాణించేవాళ్ళు కాదు, మొత్తం మరవడిస్తే నిండిపోయి ఉండేది రూమ్ అంతా. ఒకటో రెండు సిస్టమ్స్ ఉంటాయి అనమాట. మేము ఆ స్కిల్ మీద చూడటానికే ఒక అద్భుతంలా ఫీల్ అవుతాం. నేర్చుకునేది ఏముండదు అక్కడ, కానీ ఏదో ఒక ఆశ అనమాట నేర్చుకోవచ్చు ఇక్కడ అని. అప్పట్లో అన్ని ఎగ్జల్ షీట్లు తప్ప ఏముండే కాదు ట్రేడింగ్ టెర్మినల్ కూడా, అంత ఎగ్జల్ షీట్లో బ్లింక్స్ అవుతూ ఉంటాయి అనమాట. అది సాఫ్ట్వేర్ గ్రాఫ్స్ అంటే కూడా ఏం తెలియదు అప్పటికి. ఇంకా అప్పటికే నేను ఈ పేపర్లో చదువుతా కూడా 2-3 ఇయర్స్ అయినా సరే చార్ట్ ఎలా అనాలిసిస్ చేయాలో అంత తెలిసి అంత లేదు నాకు. ఇంటర్నెట్ అసలుకైతే చాలా ఎక్స్పెన్సివ్ అప్పట్లో. ఇంటర్నెట్ నేను ఫస్ట్ కొన్నది సిపియు బ్లాక్ అండ్ వైట్ మానిటర్ అండి. ఆ టైంలో 45,000 నా శాలరీ, మంత్లీ 2,000 అప్పుడు నేను కొన్నది సిస్టమ్. 45,000 పెట్టి నేను సిస్టమ్ తీసుకున్నాను. ఓకే. ఆల్మోస్ట్ నాకు 6-7 ఇయర్స్ పట్టిందండి బ్రేకింగ్ రావడానికి. అంటే డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, నాకు ఎక్కడ అంతగా అనిపించలేదు. డబ్బులు వస్తున్నప్పుడల్లా ముత్తూట్ ఫైనాన్స్లో గోల్డ్ తనఖా పెట్టడం, డబ్బులు తీసుకురావటం, దాన్ని మళ్ళీ విడిపించుకోవటం డబ్బులు రాగానే మళ్ళీ పెట్టడం, ఈ తప్ప నాకు ఎప్పుడు ఒక సిస్టమేటిక్ రాలేదు. యాక్చువల్ వీటికి ట్రైనింగ్ ఇస్తారనే విషయం కూడా నాకు తెలియదు. అసలు ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి హైదరాబాద్లో. అప్పట్లో గూగుల్ అనేది చాలా రేర్. అవన్నీ 17-18 ఇయర్స్ బ్యాక్ అంటే అసలు ఇంత టెక్నాలజీ అవైలబిలిటీ లేదు, సెల్ ఫోన్ అవైలబిలిటీ లేదు. అవును, డమ్మీ ట్రేడింగ్ కాన్సెప్ట్ అసలు ఇవేం నాకు తెలిసేది కాదు. ఇట్లా లాభం నష్టం వచ్చిపోతున్న టైంలో ఏంటంటే ప్రైస్ ట్రేడ్ యాక్షన్ పదం ఫస్ట్ టైం విన్నాను నేను. ఆ టైంలో వైటీసీ ప్రైస్ ట్రేడ్ యాక్షన్ నేను ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది 40,000 రూపీస్ అంద వైటీసీ ప్రైస్ ట్రేడ్ యాక్షన్ పీడిఎఫ్స్ మీద అనమాట. ఊహించుకోండి, ఒక శాలరీ అప్పుడు నా శాలరీ బహుశా ఒక 8,000 అయి ఉండొచ్చు. 8,000 శాలరీ అప్పుడు నేను 40,000 పెట్టి నేను వైటీసీ ప్రైస్ ట్రేడ్ యాక్షన్ బుక్స్ కొనుక్కున్నాను, పీడిఎఫ్స్. యా, ఎక్స్ట్రా ఆర్డినరీ బుక్స్, అందులో డౌట్ లేదు. అసలు ఇండికేటర్ అవసరం లేకుండా ట్రేడ్ చేయాలి, చేయొచ్చు అనేది ఫస్ట్ నేను నేర్చుకుంది ఆ పీడిఎఫ్స్ నుంచి.
వైటీసీ ప్రైస్ ట్రేడ్ యాక్షన్ నుంచి. అప్పుడు నాకు ప్రైస్ ట్రేడ్ యాక్షన్ అంటే ఏంటో తెలిసి వచ్చింది. అప్పటి నుంచి నేను ఇక గూగుల్ మీద కూర్చొని బిగిన్ చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను ట్రైనింగు దగ్గర దగ్గర ఒక 10 to 15 టైమ్స్ నేను ట్రైనింగ్ తీసుకుంటాను డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ దగ్గర. ఒక ఆప్షన్ ట్రైనింగే నేను సంతోష్ దగ్గర తీసుకున్నాను, పిఆర్ సుందర్ దగ్గర తీసుకున్నాను, పిఆర్ సుందర్ దగ్గర తీసుకున్నాను. ఇప్పుడంటే చాలా ఫేమస్ అయ్యాను. ఒకప్పుడు చెన్నైలో మామూలు ట్రైనర్ ఆయన, ఆ టైంలో ఆయన దగ్గర తీసుకున్నాను. ఇంకా హైదరాబాద్లో 2-3 ఇన్స్టిట్యూట్లు తీసుకున్నాను. బట్ కాంప్రహెన్సివ్ నాకు ఎక్కడ అనిపించేది కాదు, ఏదో రెండు ఇండికేటర్లు పెట్టేసి తెలుపుతుంది. అసలు హైదరాబాద్లో ప్రైస్ ట్రేడ్ యాక్షన్ పెద్దగా ఇంపార్టెన్స్ ఎవరు చేసింది కూడా ఎవరు ఉండదు. రెండోది ఫ్యాకల్టీస్ అన్నీ అంటే ఐ మీన్ బోర్డు మీద రాయటం రాసుకోమని చెప్పడం ఒక క్లాస్ రూమ్ లాగా ఉంటుంది తప్ప ప్రాక్టికల్గా ఉండదు. అప్పుడు నాకు ఐడియా జనరేట్ అయింది, నేను ఎందుకు నేనే ఏరియల్ ఎక్స్ప్లోర్ చేయకూడదు ఏరియల్ అని చెప్పేసి. ల్యాప్టాప్స్ మ్యానేటర్ చేసిన ఫస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో పోసిన అదే ఉండొచ్చు, ల్యాప్టాప్స్ మ్యానేటర్ అనమాట. ఎందుకంటే అది లేదు నువ్వే నేర్చుకోలేవు. మీరు పుస్తకాలు అనుకుంటారు, అది కారు నేర్చుకోవాలంటే డ్రైవింగ్ సీట్లో కూర్చోవాల్సిందే, అది మ్యాండేటరీ. సో డైలీ ప్రాక్టీస్ అనేది నడుస్తూ ఉంది, మ్యాండేటరీ అది. అంతే, అది మ్యాండేటరీ అంతే. ఇప్పుడు సపోజ్ నేను ఒక మంచి మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఎంత ఇస్తానని చెప్పాను అనుకోండి, నువ్వు ఊహించుకుంటా ఉంటావు, జస్ట్ ఇమాజినేషన్ ఉంటా. అంతే, నీ మొబైల్ తీసుకుని ఓపెన్ చేసేసి దాంట్లో ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ అని టైప్ చేయి, ఏమొచ్చింది చెప్పండి, 1 day ఎంత వచ్చింది చెప్పండి, 5 days ఎంత వచ్చింది చెప్పండి, 1 month ఎంత వచ్చింది చెప్పండి. అంటే నువ్వు ఇంటరాక్ట్ ఫీల్ అవుతావు కాబట్టి దాంట్లో నిజాన్ని నమ్ముతావు. మనుషులు కన్విన్స్ చేయడం అంత ఈజీ ఏం కాదు, మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు. వాళ్ళకి ఏయో నమ్మకాలు ఉంటాయి ట్రైనింగ్ రాకముందే. ఆ నమ్మకాలు మొత్తం మనం సపరేట్ చేసేసి మళ్ళీ కొత్త నాలెడ్జ్ ఇవ్వటం అంత ఈజీ ఏం కాదు. నాకు అర్థమైంది అదనమాట. అదే ల్యాప్టాప్స్ ఉంటే వాళ్ళకి ఈజీ అనమాట, దాంట్లో చూసి నేర్చుకుంటూ ఉంటారు. అందుకని ఎవరికి వాళ్ళకి ల్యాప్టాప్ మీద ప్రాక్టికల్గా ఒక డమ్మీ ట్రేడింగ్ ఎలా చేయాలి, బై ఎలా చేయాలి, సెల్ ఎలా చేయాలి, ఇవన్నీ ప్రాక్టికల్గా మొత్తం నేర్చుకుంటూ పోతున్నప్పుడు అప్పుడు కన్విన్స్ అయ్యి చేస్తారనమాట. ఇప్పటికీ ట్రేడింగ్ అంటే అది లూజర్ గేమ్, అది వేస్ట్ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి మన వీడియోస్ కామెంట్ కింద చూసుకోండి, అది వేస్ట్ అనే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని అంత ఈజీ కాదు. సి 25% ఫర్ ఆనందం పంపించుకో డెడ్ ఈజీ ఈ మార్కెట్లో. నేను ఆ విషయం చెప్పినా సరే కింద కామెంట్ చేస్తూనే ఉంటారు, వేస్ట్ అదో మీకు, అది మీకు ఏం తెలియదు అది ఇదని. సో అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. అందుకని నేను ఏది నేర్చుకున్నా సరే ప్రాక్టికల్గా కొంచెం నేర్చుకోండి, స్పూన్ అంతే నేర్చుకోండి, బట్ డూ ఇన్ ప్రాక్టికల్గా అని చెప్తాను. అంటే మనం ఏం చెప్పినా అది ఫేక్ అనేది తీసుకుంటున్నారు, కానీ అది వీళ్ళ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో అనుభవంలో చెప్తున్నారు అన్నది అర్థం చేసుకోవాలి. ఏం చెప్పినా సరే కింద బ్యాడ్ కామెంట్స్, ఇక వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అలాంటిది. వాళ్ళు బ్లేమ్ చేయలేము, ఎందుకంటే ఎక్కడ వెళ్ళి పెట్టినా బగ్ అయిపోతుంది అనుకోండి వాళ్ళు, ఇంకా అదే నిజం అనుకుంటారు. ఎక్కడ అడుగు పెట్టిన డబ్బు వస్తుంది అనుకుంటే అది అంత ఈజీ అనుకుంటారు వాళ్ళు. రెండు వ్యూస్ రాంగ్, అది అందుకని బ్యాలెన్స్ మైండ్ అంత ఎక్కువ మంది ఉండదు బ్యాలెన్స్ చేయడం అనేది. సో అందుకని మనం ఎనీబడి కన్ ట్రేడ్ బిగిన్ చేసేసింది. అసలు ఈ అసలు నాలెడ్జ్ లేకుండా కూడా ఎలా మనీ మేక్ చేసుకోవచ్చు ఈ మార్కెట్లో అనేది, ఇట్స్ ఆల్ అబౌట్ అండ్ టార్గెట్ ఓరియంటెడ్ అనమాట. అందుకని ఇన్నోసెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, చాలామంది లాస్ అవుతుంటారు ఈ గేమ్లో. లిటరలీ 95% మంది లూజ్ అవుతుంటారంటే అది రియల్ అండి. అది యాక్చువల్గా ఒకటి హ్యూమన్ సైకాలజీ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బు వచ్చిన రిస్క్ ఎక్కువ తీసుకుంటారు. బట్ భరించలేని రిస్క్ అనే విషయం మనకు అర్థం కాదు అంటిల్ లాస్ అయ్యేంత వరకు. మార్కెట్స్ చూడండి, నిన్న మార్కెట్స్ అప్సైడ్ నిన్న నిఫ్టీ 400 పాయింట్స్ దాకా అయిపోయింది, ఈరోజు -400 దగ్గర ఈ సందర్భంలో -400 దగ్గర ఓపెన్ అవుతుంది. అంటే ఇంత వాలటిలిటీ మార్కెట్లు హ్యాండిల్ చేయడం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా భయం వేస్తుంది, ఎందుకంటే మనీ ఎండ్ అవుతుంది అక్కడ. ఓకే, కొత్త వాళ్ళకి ఏంటంటే అది ఎలా దాన్ని ఎలా చేయాలి అర్థం కాక ఎమోషనల్గా మధ్యలో డ్రాప్ అవుతారు, లాస్ అవుతూ ఉంటారు అనమాట. సో నేను ఇలాంటి మిస్టేక్ చాలా చేశాను నా కెరియర్లో, ఇప్పటికీ నేను చేస్తూనే ఉంటాను. కాకపోతే ఫిక్స్ చేసుకోవటం నాకు వచ్చి ఇప్పుడు ఆ చేసిన మిస్టేక్స్ని దాన్ని రెక్టిఫై చేయడం వచ్చు, నెక్స్ట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని వచ్చు అనమాట. దాన్ని ట్రేడింగ్ సైకాలజీ అంటాం. సో అందుకని ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఆ సినారియో మీద నీ కమాండ్ వస్తుంది. ఇక్కడ ఒకటే, ఇక్కడ షార్ట్కట్ మెథడ్స్ అంటూ ఏం లేవు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో నీకు ఒక గట్ ఫీలింగ్ డెవలప్ అవుద్ది, ఈ ప్యాటర్న్ ఇలా ఉంటే ఇది ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుద్ది అని ఫీలింగ్. అంతే ఇక దానికి నువ్వు మా మిగతా ప్రపంచం నీకు ఆపోజిట్ ఉన్నా సరే నువ్వు నమ్మోదాన్ని, ఎందుకంటే నీకు అది వర్కౌట్ అయింది హిస్టారికల్ డేటాలు కాబట్టి. నువ్వు గట్ ఫీలింగ్తో కూర్చుంటావు, తేడా వస్తే నేను ఎక్కడ బయట ఇవ్వాలని క్లారిటీ నీకు ఉంటుంది కాబట్టి నువ్వు చేయగలుగుతావు. ట్రేడింగ్ అనేది ఒక గట్ ఫీలింగ్తో వచ్చే ఎక్స్పీరియన్స్తో తెచ్చుకున్న ఒక నాలెడ్జ్ అనమాట. అది డైరెక్ట్గా బుక్స్ చూస్తున్నంత మాత్రం మనకి రాదు, ఓవర్నైట్లో రాదు. అందుకనే స్టూడెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా వస్తుంది రాదు. ఫస్ట్ డమ్మీ ట్రేడింగ్ చేయాలి కపుల్ ఆఫ్ డేస్, తర్వాత రియల్ టైంలో తక్కువ అమౌంట్ చేయాలి. ఒక 1 or 2 years తర్వాత దాన్ని స్కేల్అప్ చేసుకోవాలి నెక్స్ట్ లెవెల్కి. ఇప్పుడు నేను 1.5 crore వరకు నేను డిప్లాయ్ చేయగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ ఐ గట్ ద కాన్ఫిడెన్స్, ఆ ఎక్స్పీరియన్స్తో వచ్చిన ఆ కాన్ఫిడెన్స్ అనమాట. అది మార్కెట్ రోజు షేక్ అవుతున్నాడు దీనికి ముందు కట్టు ఇటు, బట్ స్టిల్ యా ప్రతి క్షణం యా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి నేర్చుకున్నాను. సో బేసిక్గా నాకు ఆల్మోస్ట్ యూనో 7 to 8 years పట్టింది దాని మీద గ్రిప్ రావడానికి, దాన్ని మనీ మిగిలడానికి. యా సో నేను అట్టి పెట్టుకొని ఉన్నాను అండ్ ఫోకస్ చేశాను కాబట్టి ఆ ఇయర్లో నేను సక్సెస్ అయ్యాను. చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి తెలియదు నేను ట్రేడింగ్లో, ఇప్పుడు కూడా తెలియదు వాళ్ళకి నేను ట్రేడింగ్లో ఉన్నట్టు. మా ఫాదర్ చనిపోయినటి వరకు కూడా తెలియదు దానికి నేను ట్రేడింగ్లో ఉన్నానన్న విషయం కూడా. ఎందుకంటే ట్రేడింగ్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు, దానికి ఒక ప్రొఫెషనల్గా ఎవరు చేయరు.
నాకు ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో, ట్రేడింగ్ నాకు మనీ బాగా వస్తుంది అనిపించిందో, అప్పుడు నేను దీన్ని ఫుల్ టైంగా తీసుకున్నాను. తర్వాత నా ఫ్యామిలీని కన్విన్స్ చేశాను నేను. బట్ మిగతా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఇప్పుడు వాళ్ళు సర్ప్రైజ్ అనమాట, ఏంది నువ్వు ట్రేడ్ చేస్తున్నావా అంటారు ఇప్పటికి కూడా చాలామంది, ఎందుకంటే సొసైటీ యాక్సెప్ట్ చేయదు. దట్స్ ట్రూ ఆల్సో. బట్ ఇప్పుడు వచ్చే యూత్ మాత్రం చాలా సైంటిఫిక్ వేలో మన యూట్యూబ్ ద్వారా వాటితో ఇటు నేర్చుకొని డమ్మీ ట్రేడింగ్ చేసేసి తర్వాత రియల్ టైంలోకి వస్తున్నారు. ఇప్పుడున్న ఆపర్చునిటీస్ అప్పట్లో లేవు. అప్పట్లో లేదు, నాలెడ్జ్ చాలా సీక్రెట్గా ఉంచేవాళ్ళు, ఏదో దాచుకున్నట్టు. మనం ఇంత లిబరల్గా ప్రాణం మించిపోయిన కొనుకపోయి ఇయర్లీ 20% సంపాదించుకో అని చెప్పేవాళ్ళు లేరు అప్పట్లో. అది సీక్రెట్ సిస్టమ్ చూడటమే ఒక అద్భుతం అనుకునే ఏరియా. అంటే బ్లాక్ అండ్ వైట్ మానిటర్లు 20,000 పెట్టి కొన్ని ఏరియాలో ఉండే ఆ టైంలో. అంటే ఎవరు మెంటర్షిప్ లేదు, మా ఫ్యామిలీ ఫార్మల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన నేను అవన్నీ ఎవరు గైడ్ చేసుకుంటే ఏమో లేరు. సో మా కిడ్స్తో పోల్చుకుంటే మేము బాగా స్ట్రగుల్ అయ్యాం ఆ టైంలో బ్రేకింగ్ రావడానికి. ఇక్కడ సీక్రెట్ ఏమి ఉండదు, మేము హార్డ్ వర్క్ చేసాం మా ఏరియా మీద, లక్ కాల్స్ వచ్చింది, దాన్ని అట్టిపెట్టుకుని ఉన్నాం. అందుకని ఎన్నోసార్లు లాస్ అయ్యింది కొన్ని, అప్పటికే ఇప్పుడు కొన్ని లాస్ అవుతున్నాం అంటే కొన్ని ట్రేడ్స్లో. బట్ స్టిల్ దాన్ని హ్యాండిల్ చేయడం వచ్చు, లాసులతో పోల్చుకుంటే గెయిన్స్ అయితే ఎక్కువ కాబట్టి మాకు నెట్ మిగులుతుంది అన్నమాట. రైట్. అయితే అంటే అమౌంట్ పరంగా ఫస్ట్ అమౌంట్ ఎంత పెట్టారు అంటే ట్రేడ్కి కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్కి, అంటే అమౌంట్ ఏదైనా గుర్తుంది ఫస్ట్ ఇంత బిగ్ అమౌంట్ అనేది ఫస్ట్ మీరు డిప్లాయ్ చేసి? యా, అప్పట్లో ఫస్ట్ అమౌంట్ అది ఐ థింక్ 8,000 రూపీస్ అండి. ఫస్ట్ ఇండియాబుల్స్లో నేను ట్రాన్స్ఫర్ చేసింది 8,000. దట్ ఈస్ ఈక్వలెంట్ ఆఫ్ మై ఐ థింక్ 7 మంత్స్ సాలరీ ఆర్ 1 ఇయర్ సేవింగ్స్ అయ్యి. చాలా పెద్ద అమౌంట్ అప్పట్లోనే. ఓకే, 8,000తో ఫస్ట్ యా అప్పట్లో బిగిన్ చేశాను. అప్పట్లో అన్నీ కొరియర్లో వస్తుంటాయి ఏ రోజుకి ఆ రోజు. నేను రోజుకి ఒక 30-40 ట్రేడ్ చేసిన రోజు కూడా ఉన్నాయి. అండ్ ఆప్షన్ మార్కెట్లో రోజుకి 4 లక్షలు రావటం పోవటం జరిగిన రోజు కూడా చాలా ఉన్నాయి. సో అన్ని ఇటు మీద హ్యాండిల్ చేసుకుంటూ మెచ్యూరిటీ రావడానికి బాగా టైం పట్టింది. బాగా అంటే బాగా టైం పట్టింది. అట్లా అఫ్కోర్స్ ఇప్పటి వరకు అంత పేషెన్స్ ఉండకపోవచ్చేమో కానీ, బట్ మా జనరేషన్లో అట్లా ఉన్నోళ్ళు మాత్రం మార్కెట్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ డ్రాప్ అయిపోయారు. మొత్తానికి నా ఎక్స్పీరియన్స్ చెప్పేది ఏంటంటే, గుడ్ కానీ బ్యాడ్ కానీ ఏదైనా ఒకదానికి హుక్ అయ్యి కనుక ఉంటే, దాని కలిపి ఫోకస్ కనుక చేస్తే, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో దాని మీద నీకు గ్రిప్ వస్తుంది అనమాట. బహుశా ఆ టైంలో తక్కువ క్యాపిటల్ ఉంటే కూడా నా అదృష్టం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పట్లోలాగా నా దగ్గర 1.5 crore, 2 crore కనుక నా క్యాపిటల్ నా దగ్గర ఉన్నా నేను పోగొట్టుకునేవాడిని. ఎందుకంటే మార్కెట్లో ఇంత డెప్త్, ఈ అనాలిసిస్ నాకు అప్పట్లో రాదు. అసలు ప్రైస్ ట్రేడ్ యాక్షన్ కాన్సెప్ట్ ఉన్నట్టు కూడా తెలియడానికే నాకు 10 ఇయర్స్ పట్టింది. లిటరల్లీ 10 ఇయర్స్ అంటే ఊహించుకోండి. అంటే మార్కెట్లో ఉన్నామని కానీ న్యూస్ గ్యాదరింగ్నే నేర్చుకోవటం అనుకునేవాళ్ళు అప్పట్లో. ఈ న్యూస్ గ్యాదరింగ్నే నేర్చుకున్నాం అనుకునేవాళ్ళు. చార్ట్ని అనాలిసిస్ చేసే పద్ధతి కానీ, దాని హ్యూమన్ సైకాలజీ, దాని బ్యాక్గ్రౌండ్ డీకోడ్ చేయటం కానీ, ఈ వాల్యూమ్ ప్లే కానీ, ఇవన్నీ మాకు ఇంటర్నేషనల్ ఇంటిగ్రేషన్ కానీ ఏం తెలిసేది కాదు. లక్కీగా ఇప్పుడు జనరేషన్కి ఇంటర్నెట్ ఉంది, చేతిలో డివైస్ ఉంది, ఇప్పుడు కానీ నేర్చుకునే అంత ఉంది. అంటే పర్టికులర్గా యూట్యూబ్ కాంట్రిబ్యూషన్ టూ మచ్ అండి, ఇట్స్ టూ గుడ్ యాక్చువల్గా. అందుకని మాకు వచ్చిన బ్రేకింగ్ అంటే టైం పట్టింది, కానీ కరెంట్లో మాత్రం మేబీ వితిన్ 6-7 మంత్స్లో డెఫినెట్గా ఎక్స్పర్ట్ అవుతారు ఇప్పుడున్న టైంలో అయితే. ఎందుకంటే వాళ్ళకి పేషెన్స్ ఉంది, ఆ టైపు హార్డ్ వర్క్ చేస్తున్నారు. బట్ నా టైంలో ఇదో ఇది ట్రైనింగ్ ఇస్తారు అనే విషయం తెలియడానికి నాకు కొన్ని ఇయర్స్ పట్టింది. డెఫినెట్గా ఇన్స్పిరేషన్ మాత్రం న్యూస్ పేపర్సేనండి. అప్పట్లో సండే వచ్చే సప్లిమెంట్స్ వస్తుంటాయి ఎవ్రీ సండే అనమాట, అవి చూసి ఇన్స్పైర్ అయ్యేవాడిని. అప్పట్లో అర్షదమోత వాళ్ళు ద క్రేజీ అనమాట. మీ ద్వారా మళ్ళీ ఇంకొక రౌండ్ ఎన్నికలు వచ్చానండి హిస్టారికల్ డేట్కి. అప్పట్లో 100 రూపీస్ రావడం కూడా చాలా అద్భుతం, చాలా హ్యాపీయెస్ మూమెంట్ ఉంటుంది. ఇప్పట్లో 1 lakh 2 lakh వచ్చినా సరే అంత జాయస్ మూమెంట్ మళ్ళీ రికవర్ తీసుకోలేవండి. అప్పట్లో అదొక అద్భుతం అంతే. ఎందుకంటే అదే ప్రీసియస్ మూమెంట్స్ ఏనో, మనీ అని తీసి పక్కన పెడితే స్ట్రగుల్ అంతే పడ్డాము, హ్యాపీ అలానే ఎంజాయ్ చేసాము, ఆ లెర్నింగ్ ప్రాసెస్ మొత్తం ఎంజాయ్ చేసాము కూడా. సో అన్నీ ఉన్నాయి, దాంట్లో పెయిన్ ఉంది, గెయిన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కరెంట్ స్టేజ్లో ఏంటంటే ఒక స్టాండర్డైజేషన్కి వచ్చాం కదా, అంత లేదు. ఇప్పుడు అంతా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ అప్పట్లో ఆ స్క్రీన్ కలిసి చూస్తుంటే, ఆ గ్రీన్ క్యాండ్ అలా ముందుకు వెళ్తుంటే ఆ ఎగ్జైట్మెంట్, అది ఏదో ఒక క్రికెట్ లాస్ట్ ఓవర్లో ఒక 6 బాల్స్ ఒక రన్ ఉన్నప్పుడు, ఒక బాల్ ఉన్నప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఉండేదో అంత అనిపించేది. బట్ ఇప్పుడు ఆ మెచ్యూరిటీ లెవెల్ వచ్చాక అది మిస్ అయిపోయామండి ఇవన్నీ. బట్ మనీ ఇప్పుడు చాలా ఈజీ మాకు మనీ గెయిన్ చేయడం అప్పటితో పోల్చుకుంటే, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ రీచ్ చేసింది కాబట్టి. ఏది రిస్క్, ఏది పిక్ చేయాలి, ఏది పిక్ చేయకూడదని ఒక చార్ట్ని ఇలా చూసి మనం డిసైడ్ చేయొచ్చు ఇది పోతుందా లేదని. ఒక 2-3 మినిట్స్ అప్పట్లో ఇంత ఎక్స్పీరియన్స్ లేదు. అందుకనే ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ యూనో గుడ్ థింగ్ కంపేర్ టు. అందుకనే ఒకదానికెళ్ళి ఫోకస్ చేయండి, దాని మీద చేస్తే మీకు గ్రిప్ వస్తుంది. ఇదే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా సరే మీకు ఆటోమేటిక్గా గ్రిప్ వస్తుంది. అది ఇప్పటికే నేను డైలీ ఒక 16-17 అవర్స్ వర్క్ చేస్తాను అచ్చం మార్కెట్ మీద. బట్ ఫౌండేషన్ మాత్రం నాకు అక్కడి నుంచి వచ్చిందండి. ఏదన్నా క్రెడిట్ ఇవ్వాలనుకుంటే మాత్రం YTC ప్రైస్ ట్రేడ్ యాక్షన్ నా లైఫ్ ఫర్ఎవర్ చేంజ్ చేసింది. ఆ తర్వాత నేను అర్బన్ ఫారెక్స్ కావచ్చు, లేకపోతే ట్రేడింగ్ విత్ రైనార్ కావచ్చు,
నాకు మీరు గూగుల్లో కనుక టాప్ 100 బ్లాగ్స్ అని కొడితే వస్తాయండి లిస్టు. అందులో కానీ చూసుకుంటూ పోతే నిజంగా ఇట్స్ టూ గుడ్ అనమాట. బేబీ పిప్స్ .com ఒకటి, ఫారెక్స్ ఫ్యాక్టరీ ఒకటి, ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ది టెక్నాలజీస్ ఒకటి, కొన్ని అవసరం బుక్స్ అండి అవి. కాబట్టి మీకు ఆ డైమెన్షన్స్ మీకు అర్థం కావాలి, బేసిక్ టెక్నాలజీ కనుక అర్థం అయితే కనుక ఇక ఎంజాయ్ లాట్. ఇప్పటికి కూడా క్యాండిల్ అంటే జనాలు బేసిక్ అనుకుంటారు, కాదు, దాంట్లో చాలా హ్యూమన్ సైకాలజీ ఉంటుంది. కొన్ని కొన్ని సినారీలో ఈ క్యాండిల్ ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, వాల్యూమ్ ఎక్కడ వస్తుంది, ఏ స్పెసిఫిక్ ఏరియాలో వచ్చింది అని చూసుకుంటూ పోతుంటే 5-6 పేజీల ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దాన్ని రియల్లీ మనం ఎంజాయ్ చేయొచ్చు. అందుకని మిగతా దానిలాగా ఇలా దాటిల్లిపోవటం కాదండి, ఒక తామరిన జ్యూస్ లాగా ఒక స్క్రీన్ నుంచి మనం జ్యూస్ పిండే స్టేజ్కి ఎదిగితే కనుక డెఫినెట్గా ట్రేడింగ్లో మ్యాటర్ ఉందండి. మిగతా వాటితో పోల్చుకుంటే మనీ ఉంది, హార్డ్ వర్కింగ్ ఉంది, సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ కెరీర్ స్టార్టింగ్లో ఎస్, అది చాలా టఫ్ అండ్ సక్సెస్ చాలా తక్కువ మందిగా వస్తుంది. అండ్ ఎక్కువసేపు దాంతో స్పెండ్ చేయటం, అనాలిసిస్ చేయటం ఒకటే దాని షార్ట్కట్ మెథడాలజీ. చాలామంది టీవీ చూసుకుంటూ న్యూస్ వింటూ ఉంటే అది నాలెడ్జ్ ఏమనుకుంటారు. నాలెడ్జ్ కాదండి, అనాలిసిస్ ఈజ్ ఈక్వల్ టు నాలెడ్జ్. అంటే ఒక ఒక చార్ట్ని ప్యాటర్న్ వైజు, వాల్యూమ్ వైజు, ఇండికేటర్ వైజు అండ్ డ్రాయింగ్ టూల్స్ వైజు, వీటన్నిటి వైజ్ అనాలిసిస్ చేసేసి ఒక కంక్లూజన్ రావటం అనమాట. అది కపుల్ ఆఫ్ మినిట్స్లో రావచ్చు ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని. అలాగని చెప్పేసి టూ మచ్ స్పెక్యులేట్ థింగ్స్ చేయకుండా కన్సర్వేటివ్ అనుకుంటే ఇయర్లీ 20-30% ఎనీబడి కన్ మేక్ దమ్ అని, అది అది టూ మచ్ ఎక్స్ట్రాడినరీ థింగ్ అంటే మాత్రం నేను అసలు ఒప్పుకోను. దట్స్ వాట్ మై 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్. దట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరానడి గారు. మీ ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ గురించి, అదేవిధంగా అప్పట్లో మీరు ఏ విధంగా కష్టపడ్డారు అండ్ మీరు ఇవన్నీ నేర్చుకోవడానికి అప్పుడు మీ చుట్టూ ఉన్న సోర్సెస్ ఏంటి అనే అన్ని విషయాల గురించి మన ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా తెలియజేశారు. అండ్ నేను కూడా ఇవాళ ఈ సందర్భంగా మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ గురించి కూడా తెలుసుకోగలిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.